फ्रेंड्स वेलकम बैक टू किचन रिच्लू मनम चाला क्रिस्पी एवरना तिनगलिगे अद्भुतम रुचि कलिगिना पोड़ी कारं दोसा तयारी विधान इदी चाला सुलभु एप्पुडैना सरे रोजु रेग्युलर दोसलु तिनी बोर कोट्टिनट्टयिते दीनी ट्राई चेस्ते सूपर गा उंटुंदि मरि दीनी रेसिपी तेलुसुकुंदामा మొదటిగా మనం గనుక గమనించినట్టయితే పొడి కారం తయారు చేసుకునే విధానం తెలుసుకుందాము. ఇది దోసల్లోకి చాలా బాగుంటుంది. నేను మిక్సర్ జార్ తీసుకున్నానండి. దానిలో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక కప్పు నిండా పుట్నాల పప్పు, కొద్దిగా ఎండుమిరపకాయలు. అయితే ఎండుమిరపకాయలు పూర్తిగా మీ టేస్ట్కి తగ్గట్టండి. మీరు గనుక అసలు కారం తినకపోతే ఒక 2-3 వేసుకోవచ్చు. మా ఇంట్లో కారం తింటాం కాబట్టి నేను ఎండుమిరపకాయలు కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను. ఎండుమిరపకాయలు వేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి. ఆ తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇది మనం పొడి తయారు చేసుకోవాలి. మిక్సర్ పట్టుకుంటే పొడి ఈ రకంగా వచ్చిందండి. మరీ మెత్తగా కూడా అవసరం లేదు. ఇట్లా ఒక 90% పొడి కొద్దిగా పలుకున్నా పర్వాలేదు, బాగుంటుంది. లేదా మీకు ఫైన్ పౌడర్ కావాలన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు పొడి కారం తయారు చేసుకునే విధానం తెలుసుకుందాము. మొదటిగా దోసపిండి తీసుకున్నానండి. దోసపిండిలో కొద్దిగా ఉప్పు వేసుకుని దోసలు వేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను. అయితే దోసల పిండి కూడా చక్కగా క్రిస్పీగా వచ్చేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ కనుక మీకు ఆ రెసిపీ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. క్రిస్పీ సాఫ్ట్ దోసలు ఎలా చేసుకోవాలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ నేను దోస వేసుకుంటున్నానండి. దోస వేసుకుని ఒక జస్ట్ ఒక 1-2 మినిట్స్లో మనకి కొద్దిగా కాలుతుంది దోస, మరీ పిండి పిండిగా కాకుండా కొద్దిగా కాలుతుంది కదా. అప్పుడు మనం ఈ పొడిని జల్లుకోవాలన్నమాట. నేను ఇక్కడ నువ్వుల నూనె వాడుతున్నానండి. మంచి టేస్ట్ వస్తుంది నువ్వుల నూనె వాడితే. మీ ఇంట్లో మీరు ఏ నూనె వేసుకోవచ్చు. దోస కొంచెం కాలాలండి. అలాగ పిండిలాగా వేసేసుకుని వెంటనే పొడి వేసేసాం అనుకోండి, అస్సలు రుచికరంగా ఉండదు. ఈ పొడి దోస రెసిపీలో ఇదే మనకి మెయిన్ అన్నమాట. ఫస్ట్ దోస వేసుకుని కాలిన తర్వాత ఇప్పుడు మిక్సర్ పట్టుకున్న ఈ పొడిని ఇట్లాగా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మళ్ళీ దోస కాలనివ్వాలి. కాలనిచ్చిన తర్వాత మనం దీని మీద కొద్దిగా కాసి నెయ్యి వేసుకోవాలి. నేతి దోసల్లాగా వస్తాయన్నమాట. ఈ పొడికి నెయ్యి మిక్స్ అయి ఉంటే సూపర్గా ఉంటుందండి. అసలు ఎంత బాగుంటాయంటే క్రిస్పీగా. మనం ఎప్పుడు రోజువారీ చట్నీలు కానీ లేకపోతే దోసలోకి ఆవకాయ కానీ ఇట్లాంటివి పచ్చళ్ళు తింటుంటాం కదా, దాని బదులు చాలా సులువుగా పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా తినాలి అంటే ఈ రకంగా పొడికారం దోస తయారు చేసుకోండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, ఇన్స్టెంట్గా మీకు అయిపోతుంది కూడా. ఈ పొడిని మీరు మామూలుగా ఇడ్లీలో కూడా వాడుకోవచ్చు. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా కిచెన్ రుచిలో ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.